హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం గత ఆరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గతంలో హైదరాబాద్ అధ్వానంగా ఉండేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనందమైన రోడ్లతో మహానగరంగా తీర్చిదిద్దిందన్నారు. మత కలహాలు లేకుండా నిరంతరం ప్రభుత్వం బందోబస్త్ ఏర్పాటు చేసి ప్రజల రక్షణే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దేశంలోని హైదరాబాద్ బెస్ట్ సిటీగా కేసీఆర్ నాయకత్వంలో రూపుదిద్దుకున్నదని, హైదరాబాద్ ప్రజలు మహిళలు కేసీఆర్ నాయకత్వం బలపరిచి జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మద్దతివ్వాలని కవిత కోరారు. పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం, ఈ నాయకత్వాన్ని ఇలాగే కొనసాగించే బాధ్యత హైదరాబాద్ బిడ్డల మీద ఉన్నది. హైదరాబాద్ నగరం 5 సంవత్సరాలుగా వరుసగా మర్సర్ అనేటటువంటి ఇంటర్నేషనల్ ఏజెన్సీ కూడా ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ అని చెప్తా ఉన్నాయి. ఇటువంటి ర్యాంకింగ్లు మీకు తెలుసు, ఉట్టిగా రావు, పై పై మాటలతో అసలే రావు, పని చేస్తేనే వస్తుంది. అటువంటి పని, అటువంటి ప్రణాళిక, అటువంటి ప్రేమ శ్రద్ధ హైదరాబాద్ మీద కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కాబట్టి ఈ వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇవే పరిస్థితులు, ఇదే అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్ఎస్ పార్టీని గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.